నిన్న మనం చూసాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రముఖ బీజేపీ నాయకులు యుక్త వయసు నుంచే కాలేజీ రోజుల నుంచే మరి బీజేపీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. వారు ఒక ఏబిఎన్ డిబేట్లో మరి అమరావతికి రేస్ చేస్తున్న ఫండ్స్ ఎవరైనా సరే అంటే ఆయన షేర్ మార్కెట్లో చిన్నప్పటి నుంచి మరి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించినందువల్ల కావచ్చు, షేర్ మార్కెట్ ఎవరైనా బాండ్స్ ఓపెన్ చేసినప్పుడు గంట కొట్టడం అనేది సహజం. కేంద్ర ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా బాండ్స్ ఓపెన్ చేస్తే బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు గంట కొడతారు, దాన్ని ఏదో అడుక్కుంటూ మరి గంటలు కొట్టినట్టుగా ఆయన మాట్లాడటం, అదే డిబేట్లో ఉన్న గత ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ గారిని కొంచెం వెకిలిగా మాట్లాడటం ప్రజలందరూ చూశారు. మరి అదే సమావేశంలో ఉన్న విద్యాధికుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మరి ట్రైనింగ్ ఇస్తున్న శ్రీనివాసరావు గారు అనే అమరావతి నాయకులు వాట్ యువర్ టాకింగ్ ఇస్ నాన్ సెన్స్ అని అన్నట్టుగా నేను వీడియోలో చూశాను. సరే, మాట మాట పెరిగి మరి ఆయన ఇన్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటాం. డెఫినెట్గా పెయిడ్ ఆర్టిస్ట్ అంటే ఎవరికైనా హార్ట్ బర్న్ అనేది ఉండటం సహజం. మరి ఒక ఒక స్ఫూర్తితో ఉద్యమంలో పాల్గొంటూ మరి ఆయనకున్న ఐఏఎస్ కోచింగ్ సెంటర్ను కూడా మూసివేసి మరి వారి బిడ్డకు కూడా మరి ఇప్పుడు థర్డ్ సెమిస్టర్లో ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఆయన ఉండి తోటి రైతుల కోసం, ఆయన పెరిగిన ప్రాంతంలో ఉన్న రైతుల కోసం అంత త్యాగం చేస్తున్నప్పుడు మరి ఆయన ఎవరో కూడా తెలియదని చెప్పి కూడా మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు నాకు కూడా ఎప్పటి నుంచో చక్కటి పరిచయం ఉంది. ఆయన ఎవరో తెలియకుండా మరి ఆయనే చెప్పారు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదని తెలియకుండా ఆయన్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటాం. ఒక పార్టీకి ఆయన్ని ఒక పార్టీ ముద్ర వేయటం, వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్లో కూర్చోమంటాం, డెఫినెట్గా మరి సహజంగా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, సో మనకుండి ఎందుకంటే ఒక ఒక దీక్షగా చేస్తున్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ హ్యూమన్ ఎమోషన్లో సరే ఆయన చేసింది ఈయన తప్పుగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన చేసింది కరెక్ట్ అని చెప్పి నేను సమర్థించట్లేదు. అయినప్పటికీ కూడా అటువంటి ఎవరో కూడా తెలియని వ్యక్తి మీద ఆ రకంగా మాట్లాడటం డెఫినెట్గా మరి ఆ తప్పుకి నాంది పలికింది మా స్నేహితులు విష్ణువర్ధన్ రెడ్డి గారే. సో కాబట్టి ఇది ఒక ఏ పార్టీ మధ్యన పార్టీల మధ్యన జరిగిన గొడవగా ఎవరో కూడా భావించొద్దు. ఒక కార్యదీక్షతో మరి అమరావతి రైతుల పక్షాన నిలిచి ఆయన వృత్తిని కూడా పక్కన పెట్టి మరి త్యాగ నిరతతో ఉద్యమం చేస్తున్న ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా ఆయన్ని అవహేళన చేసిన వ్యక్తికి మధ్య జరిగిన ఒక వ్యక్తిగత ఎమోషనల్ అవుట్బర్స్ట్గా చూడాలి తప్ప దీనికి పార్టీల్ని ఆపాదించటం, వ్యక్తుల మీద కామెంట్లు చేయటం అనేది అంత సమంజసం కాదేమో అని నాకు అనిపిస్తుంది. నాకు కలిగిన ఈ భావాన్ని ప్రజలందరితో పంచుకోవటం కోసం నేను దీని గురించి మాట్లాడవలసి వచ్చింది. భవిష్యత్తులో ఎవరైనా సరే డిబేట్లో ఉన్నప్పుడు కాస్త సంయమనం పాటించాలి. పక్క వాళ్ళ గురించి తెలియకుండా మరి ఈ రకంగా మాట్లాడటం, వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టడం మంచిది కాదు. అలాగే మనం కూడా ఉద్యమంలో ఉన్నాం, ఉద్యమంలో మనం నో డౌట్ ఐ కాంట్ బ్లేమ్ ఎనీవన్, కానీ అవకాశం కోసం అవతల వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి గాంధీ గారి స్ఫూర్తితో అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపెట్టమని నేను అంటలేదు, ఒక చెంప మీద కొడితే రెండో చెంప కొట్టవలసిన అవసరం ఈ రోజుల్లో ఉంది, కానీ సాధ్యమైనంత వరకు గాంధీ గారి స్ఫూర్తితో మనం మన అమరావతిని సాధించుకుందాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.